వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. నేడు మదనపల్లిలో సభ. ప్రతిపక్షంలో ఉన్నవారు విడివిడిగా రాలేకపోతున్నారని ఎద్దేవా. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరూ చేయలేకపోతున్నారని వ్యాఖ్యలు. అధికారం కోల్పోయిన ప్రశ్నేషన్లో కేసీఆర్ మాట్లాడుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా అని ప్రశ్న. మంగళగిరిలో భవన నిర్మాణ కార్మికులతో నారా లోకేష్ భేటీ. జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్న లోకేష్, 30 లక్షల మంది కార్మికులకు పనులు లేక రోడ్డున పడ్డారని ఆవేదన. సిద్దిపేట కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్ అలసత్వంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్య. రైతులకు భరోసా కల్పించే తీరిక సీఎం మంత్రులకు లేదని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా మదనపల్లె సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఏపీలో ఎన్నికలు వస్తున్నాయని కానీ ప్రతిపక్షంలో ఉన్నవారంతా విడివిడిగా రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదని ఎత్తిపొడిచారు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్ల మందల జెండాలు జతకట్టి అబద్దాలతో వస్తున్నారని విమర్శించారు. జెండాలు జతకట్టడమే వారి పని అని, మీ గుండెల్లో గుడి కట్టడమే జగన్ చేసిన పని అని పేర్కొన్నారు. మదనపల్లిలో అన్నమయ్య జిల్లాలో ఈరోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న అభిమానం ఒక జన సముద్రాన్ని తలపిస్తా ఉంది. తోడు కుట్రలు కుతంత్రాలతో ఈరోజు రాజకీయాలు, కేవలం ఈ ఒక్క జగన్ కోసం, ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఇంతమంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ జగనే కదా ప్రతి ఇంటికి మంచి చేయకపోయి ఉంటే, మీ జగనే కదా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చకపోయి ఉంటే, మరి ఇంతమంది తోడేళ్ళు, ఇన్ని కుట్రలు, ఇన్ని మోసాలు, ఇన్ని జెండాలు జతకట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్న పరిస్థితికి కారణమేమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కానీ వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది, ఇంతమంది జతకట్టి వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్, 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతా ఉన్నాను. అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంటు పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను, ఓ ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10% వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడూ నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా గట్టిగా అబ్బా రెండు చేతులు ఇలా పైకెత్తారు, విలువలు విశ్వసనీయత లేని ఇలాంటి వారితో, విలువలు విశ్వసనీయతలు లేని ఎలాంటి వారితో, ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చిన ఇలాంటి పొత్తులను చూసి, మన అభిమానులు కానీ, మన పార్టీ నాయకులు కానీ, మన పార్టీ కార్యకర్తలు కానీ, మన వాలంటీర్లు కానీ
ఇంటింట అభివృద్ధి అందుకున్న ఆ పేద వర్గాలు కానీ వీరిలో ఏ ఒక్కరైనా కూడా భయపడతారా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకి. పదేళ్ల తర్వాత కేసీఆర్ కు రైతులు గుర్తుకు వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారం కోల్పోయిన ప్రెస్టేషన్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పరిస్థితి చూసి సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేసీఆర్ అంటున్నారని, వర్షాలు ఎప్పుడు పడ్డాయో చెప్పాలన్నారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా అని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా 100% పనిచేయాలని, ఆయన చేసిన సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 200 మంది రైతులు చనిపోయారని కేసీఆర్ అంటున్నారని, నిజంగా చనిపోతే వివరాలు ఇస్తే నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకుంటామని రేవంత్ ప్రకటించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా, ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉంటే అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద పడి గాయం కాకపోయి ఉండుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయి ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు, తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కింద పడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు, వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానాకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 7 మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే, ఆ రోజు నుంచి రోజుకు 18-20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఏరా రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే, అదెందుకు తెలియదు సార్, చలికాలంలో వస్తుందని వెనకటి కూడా బల్లే చెప్పిండంట. చంద్రశేఖరరావు గారు కూడా గట్లే, చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు? వానలు రాకపోయేప్పుడు. కరువు మేము ఎప్పుడు తెస్తుమే? నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలుకోతురు? ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము, ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల, 23 వానలు పడకపోవడం వల్ల 24 కరువు వచ్చింది. మేము వచ్చింది చలికాలంలో, చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం. నిజంగానే కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా, వానలు పడతలేవా, కాంగ్రెస్ వల్ల ఏమన్నా ప్రకృతి మన మీద పగబట్టిందా లెక్క అప్పుడు తెలుస్తుంది. అప్పుడే 100 రోజులు కాలేదు మేము వచ్చి, ఇక అది చేయలే ఇది చేయలే. మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు 10 రోజులు వేసినాం అన్నాడు. అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వివేకాను చంపిందెవరో దేవుడికి, కడప జిల్లా ప్రజలకు తెలుసునని అన్నారు. ఆ జిల్లా ప్రజలంటే అందులో మీరు కూడా ఒకరు కదా, అలాంటప్పుడు హత్య ఎవరు చేశారో, ఎవరు చేయించారో మీకు తెలిసినట్టే కదా అని ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. చెప్పాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది, అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలని సునీత ప్రశ్నించారు. ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి తెలిస్తే ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా? అంత భయం దేనికి అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడారు. చూస్తే ఏం జరిగిందంటే, నాన్న చనిపోయాక, నాన్న మర్డర్ అయిపోయినాక నన్ను నాతో మీరు ఆడుకున్నారు ఒక తొలి బొమ్మలు అట్లాగా.
అప్పట్లో నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు వెసులుబాటు చేయడంలో మీరు చేసింది కానీ, లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ, ఆ ప్రెస్ మీట్లో అవినాష్ గురించి మాట్లాడాల్సింది కానీ, అన్నీ మీరు చెప్పినట్లు చేయాల్సింది వచ్చింది కదా. అప్పట్లో మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మినాను, అది గ్రహించి నేను చేసిన తప్పును నేను సరిదిద్దుకునే సమయం వచ్చింది. ఇప్పుడు మొన్నటికి మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు, నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట. ట్రాప్లో పడింది ఎవరు? నేను పడ్డాను, ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో. ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు, పదే పదే మోసం చేయలేరు. ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేరు. ఒకసారి మోసం చేశారు, ప్రజలకు కూడా తెలివైన వాళ్ళు, వాళ్ళకు కూడా నిజం ఏంటి అనేది తెలుస్తుంది, గ్రహిస్తారు. ఇమోషనల్గా మాట్లాడే మాటలతోటి ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు. హైదరాబాద్లో కానీ కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ రేస్ చేశాను, అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దేవుడికి తెలుసు, కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు. కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా, పోనీ మీరు కడపకు సంబంధించిన కాదనుకున్నారా? ఇప్పుడు కడపలో ప్రజలకు తెలిసిందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు, అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిండాలి కదా. మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు? ఇది చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది చీఫ్ మినిస్టర్గా. అవినాష్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను, ఎందుకు కాపాడుతున్నారు? ఈ ప్రశ్నకు జవాబు రావాలి. అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా? అంత భయం ఎందుకు మీకు? ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎందుకు భయపడుతున్నాడు? మీకు డైరెక్ట్గా మాట్లాడాలంటే చెప్పండి, మీ సాక్షి ఛానల్కి వస్తాను, మీతో డిబేట్ చేద్దాము, ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి. నాకు అభ్యంతరం లేదు, మీ సాక్షి ఛానల్కి నేను వస్తాను, నిజానిజాలు బయటకు వస్తాయి. ఈరోజు ఇడుపుల బాయిలో షర్మిల గారు పోటీ చేయబోతున్నానని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ హర్. మా నాన్నగారు తను ఎంపీ పోటీ చేయడానికి అని చెప్పి శ్రాయశక్తులా ప్రయత్నించారు, ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డాడు. సో ఈరోజు తను ముందుకెళ్ళి అది చేస్తుంది అంటే కన్నా అది చాలా, నాకు చాలా ఇమోషనల్గా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. పెద్దన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మీరు జైలుకు పోయినప్పుడు 2012 సంవత్సరంలో బై ఎలక్షన్స్లో 18 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్లో 15 మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించేలా కృషి చేసింది. అది ఎలా మర్చిపోయారు? తర్వాత మీరు జైల్లో ఉండగా మరో ప్రజా ప్రస్థానమని ఎండనక వాననక నెలలు తరబడి ఇంట్లో లేకుండా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి మీ పార్టీని నిలబెట్టింది. అంత కష్టపడి నిలబెట్టినాక మీరు జైలు నుంచి బయటకు వచ్చాక తను ఇంకా పవర్ఫుల్ అవుతాదని భయపడి మీరు తనను పక్కన పెట్టారు. అన్న కోరిక మీదుగా తను గమ్మునుండిపోయింది. ఇవన్నీ గ్రహించి నాన్న తనకి న్యాయం చేయాలని చెప్పి తనను ఎంపీ క్యాండిడేట్గా పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకున్న సపోర్ట్ కూడా లేకుండా ఉండాలి అని భయపడ్డారా? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులతో భేటీ అయ్యారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో వివరాలు పంచుకున్నారు. జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో రాష్టంలోని 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇసుక రేటు తగ్గించి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని భరోసా ఇచ్చారని నారా లోకేష్ వివరించారు. ఆంధ్ర రాష్ట్రానికి జగనర వైరస్ వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దెబ్బ పడింది మంది కార్మికులు అన్నాడు, ఆత్మహత్య దాని తర్వాత కరోనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా పెంచారు. చావ దెబ్బలాగా ఇప్పుడు అమరావతి పనులు కూడా ఆపేశారు. అమరావతి పనులు జరిగినప్పుడల్లా పనులు ఉండేది అమరావతి జరిగేది ఆపేశారు. అమరావతి పనులు జరగట్లేదు, ఇంకా ధరలు పెరిగినాయి.
అన్ని పెరిగినాయి, కోట్ల బట్టలు పెరిగింది, మందులు డబ్బులు పెరిగినాయి, చిన్న చిన్న మందులు తీసుకుంటాం ఆ డబ్బులు. లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయంపై ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి జేబు దొంగల మాదిరి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతుంటాడట, మెడలో పేగులు వేసుకుని తిరిగేవాడు ముఖ్యమంత్రి అని విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొడితే మానవ బాంబు అవుతానని అంటున్నారు, కానీ మాకు అవసరం లేదని, ఆయన పక్కనే నల్గొండ ఖమ్మం మానవ బాంబులే కూలగొడతారని హెచ్చరించారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కేసు స్పందన లేదు. ఆఖరికి మొన్న పోయిన ఆగస్టు లా చెప్పుకున్నదనుకుంటే సిగ్గు ఇజ్జత్ మానం ఏదన్నా ఉండాలి, కనీసం ఆలోచన ఉండాలి. ఒక ఫైలు కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటేనే నెలలు పడుతుంది. పోయిన ఆగస్టు లోనే ఎప్పుడో పని అయిపోయింది, మధ్యలో ఎలక్షన్లు వచ్చుట్ల మరి ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల కొద్ది ఆలస్యమైంది. ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలేదు, మేము కూడా అనుకోలేదు, మేము ఓడిపోతామని ఆయన కూడా అనుకోలేదు, అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలేదు. చాలా మంది చెప్పుకున్న వాళ్ళ దోస్తులకు ఏ మనం ఇప్పట్లో గెలిచేది ఉందా పీకేది ఉందా 2028-29 చూసుకుందాం అని కాంగ్రెస్ వాళ్ళకి చాలా మందికి చెప్పుకున్నాడు. కానీ అదృష్టం అయినది బాగుంది, తంత గారెల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో పడ్డాడు. పడ్డాడు కానీ అబద్ధాలు చెప్తాడు. బాధ ఎక్కడ అంటే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేనే తెచ్చినా అంటాడు. నిన్న మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే, వీళ్ళంతా లోపల బదులుకున్నారు అని నిన్న మొన్నటిదాకా ప్రచారం చేసిండు. కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ 15 ఏళ్ళకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు, నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చిండ్రు అంటుడు. రేవంత్ రెడ్డిని ఒక మాట మిందిలవాడు. నిన్న మొన్నటిదాకానేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే మేము లోపల దోస్తులు వంటివి, ఇవ్వాలనేమో బయటికి వచ్చి లేదు 15 ఏళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇయ్యలేదు, నేను పోయి మంచి మాటతో అడిగితే ఇచ్చినా అని చెప్పి డైలాగులు కొడుతున్నావు. వాస్తవం నీ ఆత్మకు కూడా తెలుసు, పోయిన గవర్నమెంట్లే పని అయిపోయింది, నీకు మాత్రం కాగితం నీ చేతికి వచ్చింది, ఆ చేతికి వచ్చిన కాగితాన్ని పట్టుకొని ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తానండి రేవంత్ రెడ్డి గారి అబద్ధాల గురించి. మన గవర్నమెంట్లో మనం 1,60,283 మంది పిల్లలకు మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం 10 ఏళ్లలో. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యలే అన్ని ఉద్యోగాలు, కానీ చెప్పుకున్నట్ల మనం ఫెయిల్ అయినాం. పిల్లలకు సంజాయించుకున్నట్ల చెప్పుకున్నట్ల మనం ఫెయిల్ అయినాం. అందరికంటే ఉద్యోగాలు ఇచ్చినాం, కానీ అందరికంటే దొబ్బులు వాళ్ళతో మనమే తిన్నాం, అయ్యో ఏం ఉద్యోగాలు రాలేనట్టు. కానీ అలా రేవంత్ రెడ్డి చూడురు కథ, ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతాడు, ఇగో చూసినవా నేను ఇచ్చేసిన 30,000 కాగితాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 3 నెలల అని చెప్పి డైలాగులు కొడుతుండు. అన్న నాకు తెలియక అడుగుతా, పిల్లలు పుట్టాలంటే పెళ్లి కావాలి, సంసారం చేయాలి, అప్పుడే పిల్లలు పుడతారు కదా. మరి నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు వచ్చినాక పెట్టిన పరీక్షలు ఎన్ని, ఒక్కటి కూడా లేదు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని వర్గాల వారికి దగ్గరవ్వాలని కోరుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం పొన్నాడ గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి అక్కడి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఓ సామాన్యుడి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లగా అక్కడ నెలకొన్న కోలాహలం మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ అంతటివాడు, తమ ఇంటికి రావడంతో ఆ కుటుంబానికి చెందిన వారు ఉబ్బితబ్బిబోయారు. రైతుల సమస్యలు పరిష్కరించి వెంటనే నీటిని విడుదల చేయాలని సిద్దిపేట కలెక్టర్ కు మాజీ మంత్రి హరీష్ రావు వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక నీళ్లు తగ్గి అన్నదాతలకు కన్నీళ్లు పెరిగాయని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయన అవహేళనగా మాట్లాడుతున్నారు. బాధపడాల్సింది పోయి
రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి 200 మంది బీఆర్ఎస్ నాయకులు మా పార్టీలో చేరిండ్రు అని మాట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి రైతులంటే పట్టదు, రైతుల కష్టాలంటే ఒక జోక్ లాగా వ్యవహరిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా రాజకీయాల్లో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు, విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్న శ్రద్ధ రైతుల్ని ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది. ఇలా పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రో మంత్రో ఎక్కడన్నా ఎండిపోయిన పంటలు చూడడానికి కనీసం బయటకు వచ్చి చూసిందా? ఎవరన్నా రైతులు ఆత్మహత్య చేసుకుంటే పోయి అరే వద్దు చనిపోకండి అని ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి రైతు కుటుంబాలను పరామర్శించడానికి ఈ ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు టైం దొరకలేదా? ఎంతసేపు మమ్మల్ని తిట్టుడు, మా పార్టీ నాయకులను ఇళ్లలోకి పోయి కండువాలుగప్పుడు, మా మీద అక్రమంగా కేసులు పెట్టుడు, దీంట్లో బిజీ ఉన్నారు మీరు. కానీ రైతుల్ని ఆదుకునే విషయంలో కాని, చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించే విషయంలో కాని, ఎండిపోయిన పంటలను చూసి రైతులకు ధైర్యం చెప్పడానికి మీకు టైం దొరకలేదు. ఎంతసేపు మా మీద బురద జల్లాలి, మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి ఇరికిచ్చాలి, దీంట్లో బిజీ ఉన్నది ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రైతులు అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఉండగా ఇలా రైతులను కంటికి రెప్పలాగా మేము కాపాడుకున్నాం, అరే మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగా చేసుకున్నాం, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసినాం, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టినాం, ఎక్కడ రైతులకు ఎప్పుడు నీళ్లు కావాలంటే చితికేస్తే రైతులకు నీళ్లు అందించినాం. కేసీఆర్ ఉండగా ఎక్కడ ఊర్లలో బోర్ బండ్లు కనవల్లే, క్రేన్లు కనవల్లే, బాయిల పుడికే తీత లేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఊరికి బోర్ బండ్లు బోర్లు వేసి వేసి రైతుల చెమట చుక్కలు రైతుల కష్టం రక్తం అంతా కూడా బోరు పొక్కలలో పోయే పరిస్థితి వచ్చింది. ఇలా మన ఇది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు మానండి, రైతులను కాపాడండి. కేసీఆర్ ను విమర్శించడం కాదు, ఇలా తక్షణమే క్షేత్రస్థాయిలోకి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, వెంకటరామరెడ్డి పేర్లలో నిందితులుగా చేర్చారని బీజేపీ నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ మాట్లాడారు. ఈ అంశంలో హరీష్ రావు నాటకాలను ప్రజలు నమ్మబోరని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఉదంతంపై 2014 నుంచే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 3.5 కోట్లు పట్టుకున్న నాటి కాంగ్రెస్ అభ్యర్థి కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయలేదని రఘునందన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర చెప్పిన 30 కోట్లు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తాను చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఉన్నతాధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రఘునందన్ రావు నవంబర్ 2020 ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్ లో వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీ గారిని కలిసి, సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హ్యూమిలేట్ చేస్తున్నారు, మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు. నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసు అని అయితే కానీ నువ్వెందుకు సార్ పోలీసు అని చెప్పిన. అప్పటి నుంచి నేను 100 సార్లు మొత్తుకున్నా, మా ఫోన్లు వింటురు, మా ఫోన్లు వింటురు, మా ఫోన్లు వింటురు, భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని 100 సార్లు చెప్పిన. ఎవరు నమ్మలేదు, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. రఘునందన్ రావుకి హరీష్ రావు అంటే పడదు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చాలా మంది అనుకున్నారు. 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లొల్లి లొల్లి పెట్టుకొని మొత్తుకొని మొత్తుకొని చెప్తే, నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆనిమిత్యాలు రాలి. ఏమని, దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు బంధువుల దగ్గర 1 కోటి రూపాయలు సీజ్ చేసినాం. ఎంత దుర్మార్గం అంటే సీజ్ చేసింది భోజంపేటలో, ఎలక్షన్ కోడ్ లేదు, అది సంబంధించిందో కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం. దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దాయిగా చేర్చిండ్రు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని కూడా దాంట్లో ముద్దాయిగా చేర్చిండ్రు. నేను ఇవాళ మీ ద్వారా వివేక వెంకట స్వామి గారిని, మునుగోడు ఉప ఎన్నిక బాధితులు ప్రస్తుతం వారు కూడా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా అన్న. అప్పుడు ఆ ప్రభుత్వంలో చెప్తే మేము ప్రతిపక్షం కాబట్టి మా మాట ఎవరు నమ్మలే,
ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాది అరణ్య రోధన రావద్దంటే దయచేసి వివేక్ వెంకట స్వామి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా బాధితుల్ని చేసినామని రాధాకిషన్ రావు గారు నేరుగా చెప్తున్నాడు కాబట్టి వివేక్ సార్ పేరు ఎక్కడ పేపర్లో రాయలేదు. కానీ రాధాకిషన్ రావు చెప్పిన బేగంపేట ఎఫ్ఐఆర్లో రఘునందన్ రావు పేరు వేసి రాసిండ్రు. అప్పటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకట స్వామి గారి పేరు రాసిండ్రు. అందుకని నేను వివేక్ వెంకట స్వామి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్. చాలా మంది నేతలు బీఆర్ఎస్ ను వీడినా పార్టీ నేతలు తనని ఎక్కువగా టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మనవరాలు వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓటమి సిగ్గుచేటని కడియం విమర్శించారు. పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ కు చీడపురుగులా మారని ఆరోపించారు. రెండు, ఒకటి నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ సమస్యలు, భారతీయ జనతా పార్టీ యొక్క దళిత వ్యతిరేక ధోరణి, తెలంగాణ వ్యతిరేక ధోరణి పార్టీలో చేరటానికి కారణమైనవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. చాలామంది పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారినా ఎవరిపైన కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు. కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నారు. విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నారు. ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వారితోనే ఉన్నాను, నా గురించి తెలియనిది ఏమి ఉండదు. కానీ మాట్లాడే పద్ధతి సంస్కారం, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది అని. మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు, కడియం శ్రీహరి కుమార్తె నిలబడుతున్నారు. అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం లేదు. ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం లేదు. దయాకర్ రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను, కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు. ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చి. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా, ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, నీ ఎవ మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉన్నాయి. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నాయి. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు ఎందుకో నాకు అర్థం కాలేదు. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడి అంతా బయట పెడతా అన్నాడు రాజేశ్వరరెడ్డి గారు. అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణలపైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు ఉడిదీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. పింఛన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్ అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని గుర్తు చేశారు. పింఛన్ల పంపిణీపై అధికార వైఎస్ఆర్సీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అధికార పార్టీ నేతలు చెప్పగానే రాజీనామాలు చేయడానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగుల వైకాపా కార్యకర్తల అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటా ఉంది సచివాలయ వ్యవస్థల గురించి. దాదాపు 1,26,000 మంది అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక్కొక్కరు 50 మందికి పెన్షన్ ఇస్తే ఒక గంట చాలు అంతే, మ్యాక్సిమం హాఫ్ డే పడుతుంది. హాఫ్ డేలో 50 మంది పోయి ఇవ్వచ్చు. మరి సచివాలయ సిబ్బంది అందరూ కూడా గ్రామాల్లోనే ఉంటారు కదా, వాళ్ళు పోయి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, ఎవరు ఆటంకపరిచారు. పైగా కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు వాలంటీర్లతో రాజీనామాలు పెట్టిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు మీరేమంటారు, వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నారు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు, మీరు పిలిపించి రాజీనామాలు పెట్టమంటే రాజీనామాలు పెడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే రాజీనామాలు పెట్టమంటే పెడతారా, నీకు కానీ ఎవరు చెప్పినా పెట్టారు. కానీ వాళ్ళు మీరు చెప్తానే వాళ్ళంతా కూడా రాజీనామాలు తెచ్చి క్యూలో నిలబడతా ఉన్నారంటే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆ పని చేయగలుగుతాం. రేపు వేరే కొత్త గవర్నమెంట్ వస్తే
వీళ్ళని ఎందుకు కొనసాగిస్తారు ఈ రకంగా చేస్తే? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. నేడు మదనపల్లిలో సభ, ప్రతిపక్షంలో ఉన్నవారు విడివిడిగా రాలేకపోతున్నారని ఎద్దేవా. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరూ చేయలేకపోతున్నారని వ్యాఖ్యలు. అధికారం కోల్పోయిన ప్రెస్టేషన్లో కేసీఆర్ మాట్లాడుతుండో అన్న సీఎం రేవంత్ రెడ్డి. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా అని ప్రశ్న. మంగళగిరిలో భవన నిర్మాణ కార్మికులతో నారా లోకేష్ భేటీ. జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్న లోకేష్. 30 లక్షల మంది కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని ఆవేదన. సిద్దిపేట కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్ అలసత్వంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్య. రైతులకు భరోసా కల్పించే తీరిక సీఎం మంత్రులకు లేదని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.